लेकर आने वाले होते हैं गैंगस्टर, वो अकेला आता था। मॉन्स्टर। सो हाई डार्लिंग्स अंदर की वंस अगेन वेलकम बैक टू अवर चैनल मच्छी गेमिंग एफएफ। अलग एवरन चैनल कोत्त का चूस्तुंटे प्लीज दयचेसी लाइक एंड सब्सक्राइब चेसुकोंडि मामा अंड पक्कन उन्न बेल ऐकन अयिते एक्टिव लो पेट्टुकोंडि ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే టోర్నమెంట్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా ఎవరైతే లైక్ చేయడం మర్చిపోయారో ఒకసారి చెక్ చేయండి. లైక్ చేయకపోతే ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. మచ్చా మీరు లైక్ చేసే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం డిలే లేకుండా టోర్నమెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం గేమ్ రూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ర్యాండమ్ స్టోరు 13 రౌండ్స్, కాయిన్స్ 1500 or 9950, లిమిటెడ్ అమౌంట్, ఏ డ్రాప్ నో అండ్ లోడ్ అవుట్ నో అయితే ఉంటుంది. క్యారెక్టర్ స్కిల్స్ ఎస్ ఉంటాయి, ఓన్లీ అలోకర్ కే. ఇందులో ఎమోట్స్ యూజ్ చేయకూడదు, గ్రానైట్స్ యూజ్ చేయకూడదు, హౌస్ పైకి ఎక్కకూడదు అండ్ బిల్డింగ్స్ కూడా ఎక్కకూడదు. అండ్ ఈ టోర్నమెంట్ లో వచ్చేసి మ్యాక్ 7 వెక్టర్ అండ్ చార్జ్ బూస్టర్ అలో లేదు. ఎవరైనా యూజ్ చేస్తే ఫస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఇంకోసారి కూడా అలానే కంటిన్యూ చేస్తే డిస్క్వాలిఫై అయితే చేస్తాం. అది కూడా క్వాలిఫై 1 లో మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి, క్వాలిఫై 2 నుంచి ఛాన్సెస్ ఉండవు. క్వాలిఫై 2 నుంచి కేర్ఫుల్ గా అయితే ఆడాలి. మంచి చిన్న మిస్టేక్ చేసినా డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా అయితే ఆడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక టీమ్ లో ఆడిన ప్లేయర్ వేరే టీమ్ లో ఆడడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఒక టీమ్ మొత్తం కలిసి ఒక రూమ్ కార్డ్ అయితే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మనం టోర్నమెంట్ మ్యాచెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో వచ్చేసి క్వాలిఫై 1, క్వాలిఫై 2, క్వాలిఫై 3, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అయితే ఉంటాయి. క్వాలిఫై 1 లో డిఫీట్ అయిన వాళ్ళకు ఇంకో ఛాన్స్ అయితే ఉంటది. అందులో కూడా డిఫీట్ అయితే డిస్క్వాలిఫై అవుతారు, విన్ అయితే క్వాలిఫై 2 లోకి అయితే జాయిన్ అవుతారు. క్వాలిఫై 2 నుంచి వరుసగా మ్యాచెస్ అయితే విన్ అవ్వాలి. ఒక మ్యాచ్ డిఫీట్ అయినా డిస్క్వాలిఫై అవుతారు. సో జాగ్రత్తగా అయితే ఆడాలి మచ్చ. ఇప్పుడు వచ్చేసి మనం టోర్నమెంట్ టైమింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవ్రీడే 3:30 PM టు 6:30 PM వరకు మ్యాచెస్ అయితే జరుగుతాయి. అన్ని మ్యాచెస్ లైవ్ లోనే కండక్ట్ చేస్తాము. సో మీకు ఏ రోజు అయితే మ్యాచ్ ఉంటుందో ఆ రోజు కంపల్సరీగా వచ్చి ఆడాలి, రాకపోతే డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక రోజు ముందే షెడ్యూల్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో షెడ్యూల్ లో ఏ రోజు అయితే మీ టీమ్ నేమ్ ఉంటుందో ఆ రోజు మీకు కంపల్సరీగా మ్యాచెస్ అయితే ఉంటాయి. సో మీరు ఆ రోజు యాక్టివ్ గా అయితే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం టోర్నమెంట్ ప్రైజ్ పూల్ గురించి అయితే మాట్లాడుకుందాం. విన్నర్స్ కి వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంటది అండ్ రన్నర్స్ కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఉంటది. టోటల్ ప్రైజ్ పూల్ వచ్చేసి 1200 రూపీస్ అయితే ఉంటది మచ్చ. ఈ టోర్నమెంట్ ఎంట్రీ ఫీ వచ్చేసి 45 రూపీస్. ఈ టోర్నమెంట్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మెన్షన్ చేశాను, గ్రూప్ లో జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత 45 రూపీస్ సెండ్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టాలి అండ్ మీ టీమ్ నేమ్ సెండ్ చేయాలి. తర్వాత మీ టీమ్ లో ఉన్న 6 మెంబర్స్ ఐడి ప్రొఫైల్ సెండ్ చేయాలి. సో ఎవరైతే ఐడి ప్రొఫైల్ సెండ్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఆడిపించడం జరుగుతుంది. వేరే వాళ్ళని ఎవరినైనా జాయిన్ చేస్తే కిక్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ముందే మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రొఫైల్స్ అయితే సెండ్ చేయండి. ఇలా చేస్తే చాలు మీరు టోర్నమెంట్ రిజిస్టర్ చేసుకున్నట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టోర్నమెంట్ వచ్చేసి పీసీ ప్లేయర్స్ కి అండ్ మొబైల్ ప్లేయర్స్ కి ఇద్దరికి అలో అయితే ఉంటది. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 26th నుంచి మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఫాస్ట్ గా టోర్నమెంట్ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఈ రిజిస్టర్ చేసుకునే ముందు కామెంట్ సెక్షన్ లో మీ టీమ్ నేమ్ అయితే కామెంట్ చేయండి మచ్చ. ఇక వీడియో అయితే ఇంతే మచ్చ. వీడియోలో ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోతే గ్రూప్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టాటా.